దాచేపల్లి ఆర్ఎన్బి బంగ్లాలో భారతీయ జనతా పార్టీ సమావేశం జరిగింది. దీనిలో భాగంగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు కన్నా అమర సైదారావు, జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు మేలం మధుబాబు, జిల్లా ఉపాధ్యక్షులు జేపీ యాదవ్ మరియు మండల అధ్యక్షులు ఆర్ఏ వెంకటరామయ్య పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ ఆదేశాన్ని ప్రకారం పల్నాడు జిల్లాలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసే దిశగా భారతీయ జనతా పార్టీ శక్తి కేంద్ర ప్రముఖులు అలాగే బూత్ అధ్యక్షుల నియామకం పూర్తి స్థాయిలో జరిపి వాటి ద్వారా పార్టీ కార్యాచరణ క్షేత్రస్థాయిలో కింది స్థాయిలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసి ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు వాటిపై స్పందిస్తూ ప్రజా సమస్యలను గుర్తించి సమస్యల మీద పోరాటం చేయడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, అనాలోచిత నిర్ణయాలు, అలాగే అవినీతిపై భారతీయ జనతా పార్టీ ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కరోనా కష్టకాలంలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు పేదలకు ఉచితంగా పంపిణీ చేయాల్సిన బియ్యాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై మాయమాటలు చెప్తూ కేంద్ర ప్రభుత్వం బియ్యం ఇవ్వట్లేదని కళ్ళబొల్లి మాటలు చెప్తూ పేద ప్రజలకు పంపిణీ చేయాల్సిన ఉచిత బియ్యాన్ని కూడా పంపిణీ చేయకుండా వారి సొంత పథకాలు, నవరత్నాలు, అలాగే వారి గౌరవ సలహాదారులని ఒక నియమించేసి వారి జీత పంచాలకి ఉపయోగించుకుంటుంది. దాన్ని మేము భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఈ నెల 14వ తారీఖు 18వ తారీఖు ధర్నా కార్యక్రమం నిర్వహించడం వల్లే ఆగస్టు 1వ తారీఖు నుంచి పేద ప్రజలకు అందించాల్సిన ఉచిత బియ్యాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము ఆగస్టు 1వ తారీఖు నుంచి పంపిణీ చేస్తామని చెప్తా ఉంది. కాబట్టి పంపిణీలో కూడా ఎలాంటి మతలబు లేకుండా కేంద్ర ప్రభుత్వం ఎంతమంది అయితే పేదలకు కేటాయించిందో అంతమంది పేదలకు ఉచిత బియ్యాన్ని అందించాలని, ఇందులో ఏదైనా మతలబు పెట్టి ఏదైనా కారణాలు చెప్పి బియ్యం పంపిణీ కనుక సరిగా చేయని పక్షంలో మళ్ళీ భారతీయ జనతా పార్టీ దీనిపై ధర్నాని అలాగే కార్యాచరణను ఉధృతం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. 2024 ఎన్నికల్లో మా మిత్రపక్షమైన జనసేన పార్టీతో కలిసి భారతీయ